ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 51:16. నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నోటినిచ్చిన దేవునికి మాటలు ఇవ్వడం కూడా తెలుసు. పరిశుద్ధాత్మ నడిపింపు మనం కోరుకున్నప్పుడు తన మాటలు మన నోటిలో ఆయన ఉంచగలిగినటువంటి దేవుడు. చాలామంది తమ నోటిని దేవుని అధికారానికి అప్పగించినందువలన ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుస్తూ చాలా సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు, నీ నోటితో సియోనుతో మాట్లాడినట్లు, బలపరిచే మాటలు మాట్లాడినట్లు, దీవెనకరమైన మాటలు మాట్లాడినట్లుగా నీ నోటిని నేను వాడుకుంటాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా చేతి నీడలో నేను నిన్ను కప్పుకుంటాను, కప్పుతాను అని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన నిన్ను కప్పి ఉన్నాడు, నిన్ను ఆయన సంరక్షిస్తున్నాడు. తన మాటలను నీ నోటిలో ఉంచి నిన్ను ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు నాకు సరిగా మాటలు రావు, నేను అంత జ్ఞానిని కాదు, నేను అంత చదవరిని కాదు, నాకంత వాక్చాతుర్యం లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. ఎవరితో ఎలా మాట్లాడాలో చేత కావట్లేదని బాధపడుతున్నావా? సరైనటువంటి భాషా జ్ఞానం లేదని బాధపడుతున్నావా? లాంగ్వేజ్ ప్రాబ్లంతో బాధపడుతున్నావా? దేవుని మాటలు మాట్లాడలేని నిస్సహాయ స్థితిలోనూ ఉన్నావా? నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే తన మాటలు నీ నోట్లోనే ఉంచుతాడు. అద్భుతమైన అభిషేకంతో నిన్ను నింపి వాడుకుంటాడు. అంత మాత్రమే కాదు, తన చేతి నీడలో నిన్ను ఆయన కప్పుకుంటాడు. నీ మాటలు విని ఎవరైనా నిన్ను బలహీనపరుస్తున్నారా? నువ్వు మాట్లాడొద్దు, నోరు మూసుకో అంటున్నారా? నీ మాటలు వింటుంటే ఇబ్బందిగా ఉంది, చిరాగ్గా ఉంది అని నిన్ను హేళన చేస్తున్నారా? ఏం బాధపడకు, నీ నోట్లో దేవుడు తన మాటలు ఉంచబోతున్నాడు. నువ్వు మాట్లాడితే అనేకులు మేలు పొందేలాగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు మాట్లాడితే అనేకుల్లో కదలిక వచ్చేలాగా, అనేకుల్లో ఉద్యమం వచ్చేలాగా, అనేకుల జీవితంలో మార్పు కలిగేలాగా దేవుడు నీ మాటల్ని మార్చబోతున్నాడు. జీవంతో కూడిన మాటలు, మేలుతో కూడిన మాటలు, అభిషేకంతో కూడిన మాటలు, క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటల్ని దేవుడు నీ నోట్లో పెడతాడు. దేవుడే తన మాటలు మన నోట్లో పెట్టాడు అనుకోండి, ఎంత జీవం కదా అది. అలాంటి మంచి నోటిగా నీ నోటిని చేయడమే కాదు, శ్రేష్టమైన మాటలతో నింపడమే కాదు, నిన్ను కూడా ఆయన దాచిపెట్టే దేవుడు అన్నాడు. ఏ హాని ఏ అపాయము కలగకుండా, వాక్ కలహాలు నీకు రాకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా, నువ్వు నష్టపోకుండా దేవుడు నిన్ను కప్పుతాడు. నీకు హాని చేసేవారి నుంచి, నీకు కీడు చేసేవారి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. ఏం భయపడద్దు, దేవుని మాటలు నీ నోట్లో పెట్టుకొని ముందుకు సాగిపో. దేవుని మాటలను ప్రకటించు, అనేకుల్ని బలపరచు, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో ముందుకు సాగు. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు మీరు బలపరచండి. వారి నోటి మాటలను బలపరచను, వారి జీవితాన్ని దీవించు, వారిని కప్పండి, కాయండి, భద్రపరచండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఎత్తిపట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.